రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు 26-27లో, అలాగే 24-25లో, 21-23లో వాళ్ళ క్యారెక్టర్, అంటే ప్రపంచ మానవాళి శరీర పరిస్థితి, ప్రపంచ మానవాళి వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదో ఇందులో చెప్పాడు. అంటే ఇక దేవునికి చోటు లేదు. భార్యాభర్తలిద్దరూ కాపురం చేస్తారు. కాపురం చేసిన తర్వాత పిల్లలకు అంటారు. పిల్లలను కన్న కొద్ది సంవత్సరాల తర్వాత భార్య భర్తను విడిచిపెడుతుంది. అంటే కలిసి ఉంటున్నట్టుగా ఉంటుంది కానీ భర్తతో కాపురం చేయదు. అలాగే భర్తలో చాలామంది మగవాళ్ళు భార్యతో కలిసి ఉన్నట్టుగా ఉంటారు కానీ కాపురం చేయరు. కారణం, వాళ్ళ మధ్య ఏదో ఒక భయంకరమైన పరిస్థితి వాళ్ళని విడదీసింది. భర్త దగ్గర ఉంటుంది, భార్య దగ్గర ఉంటాడు, పిల్లలు ఉంటారు, కానీ ఒకరినొకరు మాట్లాడుకోరు, కలిసి ఉండరు, భిన్నంగా ఉంటారు. వాళ్ళ మానసిక పరిస్థితి మారిపోయిందనే చెప్పాలి మనం. వాళ్ళ మానసిక పరిస్థితి మారిపోయింది, శరీర పరిస్థితి మారిపోయింది. ఎందుకు, మన ఆనందరావు గారు ఉన్నారు, ఆమె విడిచిపెట్టి 10 సంవత్సరాలు అయిపోయింది. ఆమె వెళ్ళిపోయింది 10లే, అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె. ఈయన కావాలని పాపం వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి, అక్కడ ఉంది కదా నా భార్య అని అక్కడికి వెళ్ళి బయట నిలబడతాడు. లోపలికి కూడా రమ్మన్నారు, బయట నిలబడతారు, నిలబడతాడు. అలా నిలబడితే కాసేపటికి ఆవిడ రాదు, ఆవిడ అసలు కనిపించదు. భార్య ఆవిడ తాలూకు అన్నదమ్ములు వచ్చి, మీకు ఎన్నిసార్లు చెప్పాలి రావద్దని చెప్పాంగా, ఆమె రాదు, మీతో మాట్లాడదు. ఇంకా పిల్ల బీటెక్ ఎంతో చేస్తుందని విన్నాను. మరి పెద్ద డిగ్రీ చదువుతుంది, చిన్నప్పుడు వెళ్ళిపోయిందట అని అనుకుంటున్నాను. చిన్నప్పుడు ఆ పిల్ల చిన్నప్పుడు వెళ్ళిపోయింది భర్తను విడిచిపెట్టి. ఈవేళ వరకు ఆమె ఈయనతో రావటానికి ఇష్టపడటం లేదు. అంటే వాళ్ళిద్దరం మానసిక, ఆమె మానసిక పరిస్థితి ఏంటో మరి మనకు తెలీదు, ఈయన కూడా మనకు చెప్పలేదు. ఏదో భయంకరమైనటువంటి మానసిక పరిస్థితి ఎడబాటుకు కారణమైంది. అలాగే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు. మన మానసిక పరిస్థితిని బట్టి, మన మానసిక పరిస్థితి ఏంటి, దేవుని ఎరిగి ఆయన దేవునిగా అభిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, వాదోపవాదాల్లో కూర్చుండడం, వారి అవివేక హృదయం అంధకారం, జ్ఞానులు అని చెప్పుకొని బుద్ధిహీనులు, అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు
మనుషులు పక్షులు చతుష్పాద జంతువులు పురుగుల యొక్క ప్రతిమ స్వరూపంగా మార్చేశారు. వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ మనల్ని వదిలేయటానికి కారణం ఏంటో చెప్తున్నాడు. ఈ మనుషుల్ని దేవుడు ఎందుకు విడిచిపెట్టేశాడు? భ్రష్ట మనసుకి ఎందుకు అప్పగించాడు? ఎందుకు వదిలేసుకున్నాడు? రాయి చేసేసుకున్నాడు? ఎంత ప్రేమ గలవాడు మహానుభావుడు! ఎంత పాపినైనా యేసు క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడని బైబిల్లో ఉంది. ఎంత పాపైనా ఆ పాపాత్మురాలని స్త్రీ వచ్చినప్పుడు అమ్మ తప్పు చేయొద్దు అన్నాడు, రావద్దు అనలేదు, తప్పు చేయొద్దు అన్నాడు. చేర్చుకుంటాడు, ఎంత పాపినైనాను యేసు చేర్చుకుంటాడు. అంత చేర్చుకోవలసినటువంటి కొడుకు కానీ తండ్రి కానీ యేసుక్రీస్తు కానీ యెహోవా కానీ వీళ్ళు మనల్ని విడిచిపెట్టేశాడు. ఎందుకంటే మన క్యారెక్టర్ ఇది, సృష్టికర్తకు బదిగా మనం సృష్టించుకున్న అన్నిటిని మనం ప్రేమించిన వాటిని, మనం నమ్ముకున్న ఇల్లు, మనం నమ్ముకున్న బంగారం, మనం నమ్ముకున్న డబ్బు, ఇది సృష్టం, వీటిని పూజించడం మొదలుపెట్టాం మనం. దేవుడిని ఆ ఉండే ఆ పక్కన కూర్చో అంటున్నాడు దేవుడిని. తుచ్చమైన అభిలాషాలకు అప్పగించాడు. స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టేశారు. ఆ పురుషులు కానీ స్త్రీలు కానీ, పురుషులతో పురుషులు అవాచ్యమైనది, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది. తప్పిదమ్మునకు తగిన ప్రతిఫలం అలా పొందుతూ ఒకరి ఏళ్ళలో ఒకరు కామతప్పు తొలగిన మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయనల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. ఇద్దరు బానే భర్తలు కోర్టులో విడాకులు తీసుకున్నారు అనుకోండి, తీసుకున్న చాలా కాలానికి ఎవరైనా పరిచయస్తులు వచ్చి కనబడి, ఏమండి మరి ఇక మరి మీ భార్యతో కాపురం చేయరా, మీ భార్యను పిలవరా అని ఎవరైనా అడగచ్చు మనల్ని, అలాగే భార్యను అడగచ్చు. వాడు చెప్పే మాటలు ఎందుకండి, విడిపోయాం కదా, ఇంకా ఆమెతో కుదరదండి, ఆయనతో నేను ఉండలేనండి, విడిపోయావండి, కోర్టులో తీసేసుకున్నాం విడాకులు, ఎలా చెప్తారు అంటే వెక్స్ అయిపోయారంటారు, అంటే మనసు విరిగిపోయింది, మనసు విరిగిపోయింది భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి. దేవుడు మనసు కూడా విరిగిపోయింది. ఈ సమాజాన్ని చూసి దేవుడు, ఈ మనుషులు చూసి, వీళ్ళ క్యారెక్టర్ అంతా చదువుకున్నాం గత వారాలుగా, వాళ్ళు ఎలాంటి క్యారెక్టరు, ఎంత చెడ్డవాళ్ళు వాళ్ళు, ఎంత చెడ్డగా బిహేవ్ చేశారు వాళ్ళు. వదిలేశాడు దేవుడు వాళ్ళని, భ్రష్ట మనస్సుకు అప్పగించాడంటే ఆల్రెడీ వాళ్ళు భ్రష్ట మనసు దగ్గరికి దేవుడు విడిచిపెట్టక ముందు భ్రష్ట మనసుతో కలిశారు వాళ్ళు, సాతాన్తోనే కలిసి కార్యక్రమాలన్నీ చేశారు. ఈరోజు పాపులు అని మనం ఎవరిని అంటాం? దేవుడిని విడిచిపెట్టి దయ్యంతో సంబంధం కలిగిన వాళ్ళం, దేవుణ్ణి విడిచిపెట్టి దయ్యంతో సంబంధం కలిగిన వాళ్ళం, వాళ్ళని పాపులు అంటాం. కానీ దేవుడు విడిచిపెట్టలేదు చాలామందిని, ఇంకా చాలామందిని దేవుడు విడిచిపెట్టలేదు, చాలామందిని ఇంకా తను చూస్తున్నాడు. రేపు మారుతారా, ఎల్లుండి మారుతారా, వచ్చే నెల మారుతారా, వచ్చే సంవత్సరం మారుతారా, లేదా మరో 10 ఏళ్ల తర్వాత మారుతారా, లేదా చనిపోయే ముందైనా మారుతారా? మీ ఆయుష్కాలం పెరుగుతుంది కానీ మీరు చావలేదు. చావకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మార్పు అనేది మీకు ఈవేళ కాకపోయినా రేపైనా రాదా? చాలామంది భార్యలు వెళ్ళిపోయిన తర్వాత ఏమండి మరి మీరేం ఆలోచించుకున్నారు అంటే, చూద్దామండి కొంతకాలం వస్తుందేమో, మంచి భర్త, మంచి ప్రేమ ఉన్న భర్త అంటాడు తన భార్య వెళ్ళిపోతే, చూద్దామండి వస్తుందేమో కనిపెడుతున్నాను. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, తండ్రి ఊరుకున్నాడు, ఏమనలేదు, ఆస్తి పంచమంటే పనిచేశాడు, వెళ్ళొద్దు అనలేదు, వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఎప్పుడు వస్తాడా అని కనిపెడుతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత నుంచి నా కొడుకు ఎప్పుడు తిరిగి వస్తాడు ఎదురు చూశాడు. దేవుడు కూడా పాపులైన మనల్ని, మనలో చాలామందిని ఈ లోకాన్ని వదిలేశాడు. భ్రష్ట మనసుకు అప్పగించాడు వాళ్ళని, లోకంలో ఉన్నవాళ్ళని భ్రష్ట మనసుకు అప్పగించాడు. ఎందుకంటే వాళ్ళ భక్తి వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు, వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ భయంకరమైనవి, భయంకరమైన తప్పులు చేస్తుంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు వదిలేశాడు, వాళ్ళని అప్పగించేశాడు, భ్రష్ట మనసుకు వాళ్ళని అప్పగించేశాడు. ప్రపంచమాన వాళ్ళని, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ. కనుక మరి కనిపెడుతున్నది ఎవరు? అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్న మనమే. మనం క్రైస్తవులువా? పేరుకు క్రైస్తవులు. క్రైస్తవులం కాదా? నిజంగా కాదు. క్రైస్తవులుగా ఉంటున్నాం, మనం బ్రతుకున్నామని అనుకుంటున్నాం, కానీ దేవుని దృష్టిలో మనం చచ్చిన వారితో సమానం. మనం ఎప్పుడైనా మనసు మార్చుకుని దేవుని వైపు మళ్ళుతామేమో అని, తప్పిపోయిన కుమారుడు కొడుకు వస్తాడని తండ్రి ఎలాగే ఎదురు చూశాడో, మన పరలోకపు తండ్రి కూడా అటు ఇటుగా మధ్యలో ఉన్న మనల్ని కాపాడడానికి వస్తామని ఎదురు చూస్తున్నాడు ఆయన. అప్పగింపబడిన వారిని వదిలేయండి. ఆయన మనసు విరిగిపోయింది. దేవునికి చోటియ నొల్లకపోయిరి, చోటికి నల్లకపోయిరి. ఎందుకంటే చేయరాని కార్యములు చేయుటకు, చేయరాని కార్యములు అలా చేస్తున్నారట. చేయరాని కార్యాలు, ఈ పని చెయ్యకూడదు అనుకుంటే ఆ పనే చేస్తున్నారు. మొన్న ఇద్దరు ఆడవాళ్ళు ప్రేమించుకున్నారు. ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఒకరొకరు స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది చేయటం, స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి ఇద్దరు ఒకరినొకరు కలుసుకోవటం, వాళ్ళిద్దరు ప్రేమించుకుని వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పారు, ఈ పిల్ల చెప్పింది తల్లిదండ్రులతో, ఆ పిల్లడు చెప్పాడు, ఆ పిల్ల చెప్పింది, ఇద్దరు ఆడోళ్ళే. ఇద్దరు తల్లిదండ్రులు ఒక రెండు మూడేళ్ళు ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పేసుకున్నారట. ఈ ఇద్దరు ఆడపిల్లల్ని అవతల తండ్రి అతని ఒడిలో కూర్చోబెట్టుకొని, యువతల తండ్రి ఇతని ఒడిలో కూర్చోబెట్టుకొని పెళ్లి సంబంధం గురించి, పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. అది ఫోటో, వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దామండి అని. ఆడవాళ్ళు తల్లిదండ్రులు పెళ్లి ఘనంగా చేశారు. బంధుమిత్రులు ఎంతమంది వచ్చారో, అంటే వాళ్ళకే ఆలోచన లేదా? వచ్చిన వాళ్ళకి కూడా ఆలోచన లేదా? కన్నవారికి కూడా ఆలోచన లేదా? టోటల్ పొల్యూట్ అంటే పాడైపోయిందండి, సిస్టమ్ పాడైపోయింది. ఒక బండి రిపేర్ తీసుకెళ్ళాం అనుకో, మెకానిక్ చేయగలిగింది, అది రిపేర్ చేయగలిగిన రిపేర్ అయితే మెకానిక్ చేస్తాడు, లేకపోతే ఒక మాట అంటాడు, ఏమండి ఈ బండి పనికిరాదండి, ఇనప కొట్టు కమ్మేసి కొత్త కారు కొనుక్కోండి అంటాడు. ఈ మోటార్ సైకిల్ ఇనప కొట్టు కమ్మేయండి, కేజీ లెక్కన కొనేస్తాడు వాడు, కేజీ లెక్కనే కొనేస్తాడు. ఈ మోటార్ సైకిల్ అమ్మేయండి, ఇనప కొట్టు కమ్మేసి మీరు కొత్త బైక్ కొత్త మోటార్ సైకిల్ కొనుక్కోండి. మెకానిక్ తెలిసిపోయింది, ఎందుకంటే అతనికి తెలుసు మొత్తం దాని ఇంజిన్ ఏంటి, దాని పర్ఫెక్ట్, దానికి సిస్టమ్ అంతా మెకానిక్ తెలుసు. హృదయములను పరిశోధించే దేవుడు. మన టోటల్ మన పొజిషన్ చెప్పలేడా? మనం మారతామా మారవా అని. అంటే ఇక వాళ్ళు చేయరాని కార్యాలు, అవి చేయకూడదండి అవి, కానీ వాళ్ళు చేస్తున్నారు. ఆడపిల్లలు ఇద్దరు చేశారు, ఈ రెండు కుటుంబాలని ఒప్పించారు, రెండు కుటుంబాలు బంధుమిత్రులందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేశారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరు చెప్తారు పాఠం? ఎవరు మారుతారు? ఏమండి మా బంధువుల్లో అమ్మాయికి పెళ్ళండి, ఇద్దరు అమ్మాయిలైనంటే పెళ్లి చేసుకుంటున్నారు, మరి తప్పదండి, మరి ఇంకా మరి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పేసుకున్నారు, మరి మేము బంధువులం కదా, మరి భోజనాలకి పెళ్ళికి వెళ్ళాలి కదా అని జనం బయలుదేరుతారు. మరి వీళ్ళు ఎప్పుడు మారుతారు? వీళ్ళందరూ మారాలా? వీళ్ళందరూ మారండి. వీళ్ళు మారరు, తల్లిదండ్రులు మారరు, పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడవాళ్ళు మానరు.
చేయరాని కార్యములు చేసేవాళ్ళు వీళ్ళు. అవి చేయకూడదు ఆ పని. ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. పురుషుడిని చేసుకో, ఒక స్త్రీ పురుషుడిని చేసుకోవాలి, ఒక పురుషుడు ఒక స్త్రీని చేసుకోవాలి, అది వివాహం పెళ్ళి. ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం, అదేంటది? స్వాభావిక విరుద్ధమైనది అది, అన్యాయం అది, అక్రమం. కనుక చేయరాని కార్యములు చేయటం అంటున్నాడు చూడండి. మరియు వారి మనసులో దేవునికి చోటియనొల్లకపోయి చేయరాని కార్యములు చేస్తున్నారట. చేయరాని కార్యాలు ఎఫ్సీ పత్రిక 5:4 వచ్చిన FC 5:4 కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు భూతులైనను, మీరు భూతులు గాని, పోకిరి మాటలు గాని, సరసోక్తులైనను, జోకులు గాని ఉచ్చరింపకూడదు, ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు, ఇవి మీకు తగవు. తగన వేటి ఉన్నాయండి చెప్పండి? మూడు ఉన్నాయి అక్కడ. మొదటిది భూతులు. ఈ మధ్య చూడండి, ఎక్కువ డైలాగులన్నీ కూడా ఈ సినిమాల్లో ప్రవేశపెడతారు. ఈ సినిమాల్లో ప్రవేశపెట్టిన ఈ భూతులన్నీ కూడా చూసిన వాళ్ళందరికీ ఎక్కిపోతున్నాయి. ఏమండి ఏమండి ఉన్నమాట నేను చెప్తానండి. నా చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో నాకు కొంచెం యవన దశ వచ్చినంత వరకు కూడా ఈ మాట భూతు మాట అండి. ఆ మాట ఏంటంటే దుబ్బేయ్, అది భూతు మాట అండి. అది ఇప్పుడు అది ఏం కాకుండా వాడుకుంటున్నారండి పిల్లలు స్కూల్లో. చూడండి ఎవరి పిల్లలు ఉన్నారా వాళ్ళు స్కూల్లో? ఆ దుబ్బేరా, ఇటు భూతు ఏమీ కాకుండా మాట్లాడుతున్నాడు. భూతులు సినిమాలో ఏదైనా ఒకడు కానీ భూతు మాట్లాడితే, లక్షల ప్రసంగాలు చేసినా ఆ ప్రసంగాల్లో ఎన్ని మంచి మాటలు వినబడినా వీడి జీవితంలో రావుగానే, క్రైస్తవుల జీవితాల్లో విన్నవారి జీవితాల్లో రావుగానే, ఒక్క సినిమా చూసి అందులో భూతులన్నీ నేర్చుకుంటాడు. ఒకప్పుడండి ఎంత గౌరవంగా మాట్లాడేవారంటే, ఏమండి మీరు వచ్చినప్పుడు మీ భార్య గారిని తీసుకురండి, ఏదైనా ఫంక్షన్ అనుకోండి, స్నేహితుడు చెప్తున్నాడు, లేదా మన ఇరుగు పొరుగు వారు మీరు వచ్చినప్పుడు మీ ఫ్యామిలీని, అంటే భార్యని, మీ ఫ్యామిలీని తీసుకురండి. గౌరవప్రదం. ఇంకా గౌరవప్రదం ఏంటి? ఏమండి మీ భార్య గారిని తీసుకురండి, గౌరవం. ఇప్పుడు మీ పెళ్ళాన్ని తీసుకురండి. సరే, ఎంత రఫ్ వర్డ్ అది. ఆ మాట పెళ్ళామన్న మాట తప్పు కాదండి, కానీ ఆ మాట కూడా వాడేవారు కాదండి. ఒరే నీ పెళ్ళాం ఇంటి దగ్గర ఏం చేస్తుందిరా, ఒక అత్త మాట్లాడినా, ఒక మామయ్య మాట్లాడినా, లేదంటే తల్లిదండ్రులు మాట్లాడినా, ఏరా నీ పెళ్ళానికి బుద్ధి ఉందిరా, ఆ పదాన్ని కూడా వాడేవారు కాదండి. నీ భార్య, నీ ఫ్యామిలీ, మొత్తం బూతులు ప్రపంచం అయిపోయింది కదండి. మాటలన్నీ బూతులే, మాటలన్నీ బూతులేనండి. బూతులు మాట్లాడతారు. ఇంకా భయంకరమైన మాట ఉండండి అది, నేను బాగోదు పలికితే, అసహ్యమైన మాటలు. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు FC 5:4? కృతజ్ఞతావచనము, 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 కృతజ్ఞతావచనం. అంటే ఏదైనా మనకేమైనా మంచినీళ్ళు ఇచ్చాడు, కాఫీ ఇచ్చాడు, ఏదో టీ ఇచ్చాడు, నిండా వందనాలండి. కృతజ్ఞతగా ఉందా మాట? కృతజ్ఞతగా ఉందా? నిండా వందనాలండి.
అబ్బాబాబా ఏమిచ్చారు అది నీ అబ్బాటి అదేంటిది అంటే సమాజం ఈరోజు బూతులు నోరిప్పిందంటే మాట్లాడడం రాదండి వీళ్ళకి చదువుకున్నవాడికి కానివ్వండి బడి పాఠాలు చెప్తున్న పత్రుల గారికి కానివ్వండి మాస్టర్ గారికి కానివ్వండి ఇక చివరికి అసెంబ్లీ పార్లమెంట్లో కూడా బూతులాడుతున్నారండి ప్రజలను పాలించే పెద్దలు ప్రజలను పాలించే పెద్దలండి నాయకులు వాళ్ళు గెలిపించే ఓటేసి వాళ్ళు బూతులే మాట్లాడతారండి ఏమన్నాడు కృతజ్ఞత వచనమే ఉచ్చరింపాలి కృతజ్ఞత మాటే రావాలి ప్రేమ కలిగిన మాట బూతు కాని మాట ప్రేమ కలిగిన మాట బూతులు కాని మాటలే నీ నోట రావాలి బూతులు రాకూడదు పోకిరి మాటలు పోకిరి మాటలు గౌరవంగా మాట్లాడడం రాదండి బూతులైనను పోకిరి మాటలు పోకిరి మాటలు అంటే రఫ్ వర్డ్స్ అంటారు ఇట్లని అంటే బండ మాటలు బూతుల కంటే కొంచెం చిన్న స్టేజ్ అనమాట అది తర్వాత సరసోక్తులు జోకులు కూడా వేసుకోకూడదండి మీరు వేస్తున్నారా లేదా జోకులు ఏమి లేదురా జోకేరా అంటాడు అంటే జోక్ వేయడమే తప్పు ఏమీ లేదు జోకేరా అంటాడు క్రైస్తవులు జోకులు వేయకూడదు సరసోక్తులు సరసం ఆడడం బావా మరదలు సరసం ఆడుతుంటారు ఏం మాట్లాడతాడు పోకిరిగా మాట్లాడతాడు మీ అక్కని చేసుకున్నానే నిన్ను చేసుకుంటూ భలే ఉంటుంది ఎందుకంత మాట అన్నావు మా మరదలండి మీ మరదలైతే మాట్లాడే మాట్లాడవేనా నీ మరదలైతే మరదలైతే చెల్లితో సమానం నీ భార్య చెల్లెలే చెల్లితో సమానం వదిన తల్లితో సమానం వదిన ఎలా చూడాలి తల్లితో సమానం వదిన అంటే తల్లి మంచి సంస్కారం అండి మన దేశం మన దేశంలో మంచి సంస్కారం ఉండేది ఒకప్పుడు ఈ సినిమాల వల్ల సంస్కారం అంతా శంఖనాగిపోయిందండి సినిమాల వల్లే ఎక్కువ ఈ సినిమాలే బూతులు మాటల బూతులు డ్యాన్సుల బూతులు నడక బూతు చేతల బూతు బూతు లేకపోతే సినిమా ఆడదు ఒక డ్యాన్సులో బూతులు ఒక పాటలో బూతులు మాటల్లో డైలాగుల్లో బూతులు జనాలకు అయ్యే ఇష్టం అందులో ఈ మన ఆకతాయ పిల్లలు ఉన్నారే వాళ్ళకి బూతులు ఉంటేనే పండగ విజిల్స్ ఆడు బూతు మాట్లాడితే సిగ్గుతో తలంచుకోవాలి కానీ విజిల్స్ వేస్తారు అబ్బాబ్బా ఏమి డైలాగ్ అండి సంస్కారం పోయింది ఏమండి దేవుడు ఎందుకండి మిమ్మల్ని రప్పించాలి దేవుడు ఎందుకండి మిమ్మల్ని క్షమించాలి దేవుడు ఎందుకండి ఇంకా మిమ్మల్ని చేయరాని కార్యాలు చేయటకు అప్పగించాలి అంటే ఇక మీరు పనికిరారు ఇక బాగుపడరు ఇక మనం బాగుపడం ఇంకా చదివానైనా మళ్ళీ వచ్చినానే కృతజ్ఞత వచనమే మీ నోట
ఉచ్చరింపవలెను భూతులు గాని పోకిరీ మాటలు కాని సరసోక్తులు కాని ఉచ్చరింపకూడదు మాట్లాడకూడదు ఇవి మీకు తగదు వారు తమ మనసులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి చోటివ్వరాడు దేవుడికి అందుకే ఇలాగైపోతున్నారు దేవుడు లోపల ఉంటే లోపల మనం చాలా పవిత్రంగా ఉంటాం మన మన మాటలు కూడా పవిత్రంగా ఉంటాయి దేవుడిని హృదయంలో ఉంటే నీ మాటల పవిత్రత నీ హృదయం పవిత్రత నీ చేతల పవిత్రత నీ నడతల పవిత్రత హృదయము నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుతదన్నాడు నోటికి ఊరికే మాటలు వచ్చేవు నోటికి ఊరికే మాటలు రావు హృదయంలో నిండిపోయి ఉన్నాయి ఇవన్నీ ఈ తప్పుడు మాటలన్నీ తప్పుడు పనులన్నీ తప్పుడు చేష్టలన్నీ తప్పుడు నడతలన్నీ హృదయంలో నిండిపోయి ఉన్నాయి అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంటాయి అప్పుడు మనకు భయం కానీ భక్తి కానీ దేవుడు కానీ అసలేం గుర్తుండవు హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నాడు అంటే మన హృదయం అంతా కూడా పాప కల్మషంతో నిండిపోయి ఉందా అంతే కదండి లేదా మాటలు చాలా బాగుంటాయి ఒక దయగల వానితో మాట్లాడామనుకోండి ఎవరు బాబు మీరు ఎవరికోసం వచ్చారు బాబు ఏం కావాలి బాబు గౌరవం చాలా గౌరవంగా మాట్లాడతారు మంచివాళ్ళు దుష్ట మనసు కలిగిన వాడు అని అనుకోండి ఏం కావాలి నీకు ఎవరు కావాలి నీకు ఎందుకు వచ్చావు ఇక్కడ చూసారా హృదయము నిండిన దానిని బట్టి గౌరవం లేదు నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడుగా నీ తల్లిని కానీ నీ చెల్లిని కానీ నీ పిల్లల్ని కానీ అలా మాట్లాడవుగా ఎందుకు వచ్చావు ఎవరు నువ్వు అని అన్నావు కదా నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమ వచనాలే రావాలి ఎవరు బాబు మీరు ఏం కావాలండి మీకు గౌరవప్రదమైన మాటలు మాట్లాడతారు క్రైస్తవులు గౌరవంగా మాట్లాడాలి మీరు గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి ఇలా రావే అయితే శ్రీలకోటలో ఎలా మాట్లాడుకుంటున్నారా శ్రీలకోటంలో మీరు పనిచేసేటప్పుడు ఏమో రావేయటం మాట్లాడుతున్నారా లేదా రావేయటని కూడా అంటారా నేను విన్నాను నా చెవులతోనే నీకంటే చిన్నదైతే అమ్మ చెల్లి రారా బాగుందా నీకంటే పెద్దదైతే అక్క ఒకసారి రావా ఏదో ఫ్రెండ్షిప్లు చేసి ఫ్రెండ్షిప్లు అట్టివి ఈ ఫ్రెండ్షిప్ల్లో సాంప్రదాయం కలిగిన మాటలు రావు ఏమండి అమ్మ నీకు డబ్బులు ఇచ్చిందా అని అడిగాడు అనుకోండి ఒక అన్నదమ్ముడు ఎవరో అది బాగుందా ఎంత నొక్కి స్వీట్ అమ్మ దగ్గర పదాలు చూసారు అన్ని పదాలు పాడైపోయాయి ఒక కుటుంబములు తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరి మధ్యన ఈ పదాలన్నీ మారిపోయి బూతులు సరసోక్తులు పోకిరి మాటలు సినిమాల పేర్లే అయ్యి పోగిరి కావండి ఒకప్పుడు పేర్లు నేను వయసులో ఉన్నప్పుడు మంచి కుటుంబము సినిమా పేరు మంచి కుటుంబము
ఎప్పుడు ఖతర్నాక్ ఈ సినిమాల వల్ల అండి 100% ఎక్కువ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత చెడిపోయిన వాళ్ళందరూ అక్కడ చేరి సినిమాలు పిచ్చి కదా అందరికైనా ఆడవాళ్ళకి కానీ మగాళ్ళకి కానీ అండి సినిమా అంటే ఒక వరం అనుకుంటారండి వాళ్ళు సినిమాలకు వెళ్ళడం ఒక వరం అందరికి అదే పని అక్కడికి ఎంటర్ అయిన కాడి నుంచి తిరిగి అక్కడి నుంచి తోసివేయబడినంత వరకు అంత భూతు మీదే నడుస్తుందండి మీరు తెలుసుకోవాలి సినిమాల మీద ఆశ పెట్టుకునేవాళ్ళు అంత భూతే చెడిపోయిన వాళ్ళు అక్కడ ఉంటారు మంచి వాళ్ళు అక్కడ ఉండరు ఎందుకంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చుండక అన్నాడు వద్దన్నాడు వాళ్ళు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు నువ్వు చెడిపోతావు మనకు కొన్ని ఊర్లు ఉంటాయి భోగాపురం ఉంటాం భోగవాళ్ళు ఉంటారా చిలకలూరుపేట చిలుకలు ఏమైనా ఉంటాయా వ్యభిచార సంబంధమైన మాటలు అవి మీకు ఎక్కడైనా వేశ్యలు దొరకాలా అయితే పలానా చోటుకు వెళ్ళండి వేశ్యలు దొరుకుతారంటారు వేశ్యులుండే రూట్లో మనం వెళ్ళామనుకోండి వేశ్యులు నిలబడి పిలుస్తుంటారు రోడ్డు మీద వెళ్తున్నారు వాళ్ళందరినీ వేశ్యులు వ్యభిచారం చేసేవాళ్ళు ఇళ్ల ముందుకొచ్చి గుమ్మాల్లో ఉండి పిలుస్తారు చక్కగా తయారై మేకప్ అయి పువ్వులు పెట్టుకొని సెంట్లు రాసుకొని రఫ్గా మాట్లాడుతుంటారు వాళ్ళు ఆ చోటుకు మనం వెళ్ళాలనుకో భయపడతాం వద్దురా బాబు సిగ్గు సిగ్గుట్టి వెళ్ళకూడదా దీనికి బాంబాయిలో రెడ్ లైట్ ఏరియా అంటారు రారా రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి టీ తాగొద్దాం అంటాడు ఎవడైనా ఆ టీ ఏదో బాబు పక్కన ఎక్కడైనా తాగేద్దాం అక్కడికి ఎందుకు అని ఎందుకు ఆ ఊరు పేరు చెప్తే భయపడతారు చేరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను భ్రష్టుడు యిర్మీయా గ్రంథం 6:30 యిర్మీయా గ్రంథం 6:30 యెహోవా వారిని త్రోసివేసను గనుక త్రోసివేయవలసిన వెండి వెండి అయితే ఎవరికి కావాలి అది వెండి కాదు త్రోసివేయవలసిన వెండి బంగారం రోల్డ్ గోల్డ్ ఒకలాగా ఉంటాయి గోల్డ్ రోల్డ్ గోల్డ్ నన్ను అడిగితే బంగారం కంటే రోల్డ్ గోల్డ్కే మెరుపు ఎక్కువ రోల్డ్ గోల్డ్ త్రోసివేయవలసింది గోల్డ్ లాగా తీసుకోవలసింది కాదు అది ఒంటి మీద వేసుకోగానే కలర్ మారిపోతుంటుంది వాటిని ఒంటి మీద వేసుకోగానే కలర్ మారిపోద్ది
భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. భ్రష్టుడు త్రోసివేయబడినవాడు. భ్రష్టుడు అంటే త్రోసివేయబడినవాడు, పనికిరాడు కదా దేనికి. అటు భ్రష్టుడు రా, వాడిని విడిచిపెట్టేయండి అంటారు. ఎక్కువ అల్లరి చేసిన స్కూల్లో, ఎక్కువ పెంకితనాలు చేసిన, అందరినీ కొడుతున్నా, బడికి సరిగా రాకపోయినా, పాఠాలు సరిగా నేర్చుకోకపోయినా, పరీక్షల్లో ఫెయిల్ అయిపోతున్నా, మాస్టర్ ఒకటే అంటాడు, వాళ్ళు భ్రష్టులు రా, వాళ్ళు పనికిరారిక. భ్రష్టులు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అదే 24 మనం చదువుతున్న మన పాఠంలో ముందు చెప్పాడు కదా, 24:36 వచ్చిన 24లో ఏముంది, ఏతువు చేత వారు తమ హృదయ దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అదే భ్రష్ట మనస్సు, అపవిత్రతాత్మ, అపవిత్రాత్మ. దేవుని పిల్లలారా, ఆయన మనసు విరిగిపోయింది. విరిగిపోయిన మనసుతో వారు తమ మనస్సులో దేవునికి చోటు నలకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు స్వయంగా దేవుడే భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. స్వయంగా దేవుడేనండి. దేవుడు అలాగ అప్పగించొచ్చాయంటే ఏం చేస్తాడు? నువ్వు మారకపోతే, నీలో మార్పు లేదు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా దేవుడు నీకు ఆయుష్కాలాన్ని ప్రసాదించినా, ఆయుష్కాలంలో నీకు వయస్సు పెరిగే కొద్దీ తప్పులు ఎక్కువ చేస్తున్నావు తప్ప మానే స్థితి నీకు లేదు. నువ్వు మానేస్తావని ఎదురు చూశాడు. రాక తప్పిపోయిన కుమారుడు వస్తాడని ఆశతో తండ్రి ఎదురు చూశాడు. నా భార్య నా దగ్గరకు వస్తుంది అని భర్త ఎదురు చూస్తాడు. నా భర్త నా దగ్గరికి వస్తాడని భార్య ఎదురు చూస్తుంటుంది. ఎదురు చూస్తారు వాడు మీరు రావాలని. రానప్పుడు మీ మీద ఆశను చంపేసుకుంటారు, మీ మీద ఉన్న కోరికలను చంపేసుకుంటారు. ఇక రారండి, వదిలేయండి ప్లీజ్, నేను మర్చిపోయానండి ఆ విషయాన్ని అంటారు. మనం మాట్లాడితే ఏమండి మరి ఏం చేశారు మీ భార్య గురించి ఏం చేశారు, నేను మర్చిపోయానండి ఆ విషయాన్ని, దయచేసి ఆ విషయం ఎత్తకండి అంటారు. అంటే మాట్లాడినా వాళ్ళ కోపమే. అంటే ఎంత మనస్తాపానికి గురి చేసి ఉంటారో మీరు ఆలోచించండి. ఒక భార్య భర్తను ఎంత మనస్తాపానికి గురి చేసి ఉంటుంది. ఇంకా ఊసెత్తకండి, ఆమె పేరు ఎత్తకండి ప్లీజ్ అంటాడు. దేవుని పిల్లలారా, క్రైస్తవులమైన మనం, దేవుణ్ణి నమ్మామని చెప్పుకునే మనం, మరణ సమాధి పునరుద్ధానాల్లో పాలు పంపులు పొందిన మనం బాప్తిస్తుం ద్వారా ఆనాటి నుంచి నేటి వరకు మన మీద పాపాలు ఉన్నాయా, ఎప్పటికప్పుడు శుద్ధి అవుతున్నాయా? బాప్తిస్మకు వచ్చేటప్పటికీ మన పాపాలు మూటలతో ఉంటాయి. మూటలు పాపపు మూటలు బరువు. మన పాపం మన మీదే కదండి, మన నెత్తి మీదే కదా ఉంటుంది మన పాపం అంతా. మనం చేసే పాపాలన్నీ మన నెత్తినే ఉంటాయి. ఎన్ని పాపాలు, చిన్ననాడు ఊహ తెలిసినప్పటి నుంచి చేసిన పాపాలు. నువ్వు బాప్తిస్మం తీసుకోవడానికి ఎప్పుడు వచ్చావు? ఒక 30 ఏళ్ళప్పుడు వచ్చావు అనుకో బాప్తిస్మం తీసుకోవడానికి. 30 ఏళ్ళు అంటే చిన్ననాటి వయస్సు. 13, 14, 15 సంవత్సరాలు వదిలిస్తే 15 ఏళ్ల బట్టి నువ్వు చేసిన ప్రతి పాపము నీ మీదే ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు మీరు చేసిన పాపాలు మీ మీదే ఉంటాయి. మీరు ఎప్పుడైతే నీళ్లలోకి దిగుతారో, మీకు బాప్తిస్మం ఇచ్చేవాడు మిమ్మల్ని నీటిలో సమాధి చేస్తాడు, ముంచుతాడు. అంటే
మీ పాపాల విషయమై మీరు మరణించారు. పాప పురుషుడు పాప స్త్రీ చనిపోయింది నీళ్లలో, సమాచేసేసాం. మళ్ళా లేపారండి, లేపింది కొత్త స్త్రీ కొత్త పురుషుడు, నూతన సృష్టి. తిరిగి లేపితే చనిపోయిన క్రీస్తు సమాధిలో లేడు, లేచాడు. నీళ్ళలో సమాధి చేసిన నిన్ను మరలా లేపుతారు, అంటే పునరుత్థానం, కొత్త సృష్టి. పాతవి గతించను, కొత్తవాయను. మీరు బాప్తిసం పొంది 15 ఏళ్ళు అయిందనుకోండి, ఆవేళ నుంచి మీ మీద ఉన్న పాపాలు ఏవైనా క్షమించబడుతున్నాయా, మీదనే ఉన్నాయా, ఎప్పుడైనా మీరు ఆలోచించారా? బాప్తిసం పొందిన నాట నుండి మనం ఆడే అబద్ధాలు కానీ, చెడమాటలు కానీ, బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, మోసం కానీ, దగ కానీ, మనం ఆడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని పాపం మన మీదే ఉంటుంది. 30 ఏళ్లలో నువ్వు బాప్తిసం పొందిన నీవు 15 ఏళ్లగా నీళ్ళలో మునిగిన తర్వాత బయటకు వచ్చి 15 ఏళ్ళు అయింది. నీళ్ళలో మునిగేటప్పటికి 15 ఏళ్ళు. ఉదాహరణ చెప్తున్నాను, బాప్తిసం పొంది బయటకు వచ్చావు. మరి ఇప్పుడు నువ్వేమైనా పరిశుద్ధుడుగా ఉన్నావా? యేసు రక్తమునుతో నువ్వు కడుక్కుంటున్నావా? యేసు రక్తము నిన్ను కడుగుతుందా? యేసు రక్తం కడగాలి అంటే యేసుకు నువ్వు దాసురాలివి, దాసుడువు కావాలి. క్రైస్తవులు మనం క్రీస్తును ధరించుకున్న వాళ్ళం. మరి తండ్రి నీ పాపాలు కడగాలి కదా. నీ పాపాలు కడగాలంటే మరి నువ్వేం చేయాలి? ఆయన రక్తంతో కడగబడాలి. మరి ఆయన రక్తం నిన్ను ఎప్పుడు కడుగుతుంది? నీవు నీవు నీ క్యారెక్టర్ని అంతా మార్చేసుకొని, అబద్ధాలు ఆడకుండా, బూతులు ఆడకుండా, తప్పులు చేయకుండా, వ్యభిచరించకుండా, దొంగతనం చేయకుండా నువ్వు నిక్కచ్చిగా నిలబడితే, అలా నిలబడిన నీవు పాపము చేయకుండా ఉంటావు. మరి చేసిన పాపాలకు క్షమాపణ యేసు రక్తం కావాలి. యేసు రక్తం కావాలంటే నీ కన్న తండ్రి కొరకు యేసు చెప్పిన పనులన్నీ నువ్వు చేయాలి. నీ కన్న తండ్రి కోసం ఎన్నో పనులు చెప్పాడు యేసుక్రీస్తు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, పెద్దవాళ్ళని గౌరవించండి, మంచివారిని ప్రేమించండి, ఎదిగే వారి కొరకు ప్రాణాలు పెట్టండి, నీ కష్టార్జితాన్ని దేవునికి సమర్పించండి, నీ జీవ ఫలము, నీ పాటలు దేవునికి వినిపించు, నీ చేతలు దేవుని కొరకు చేయి, నీ నడతలు దేవుని కొరకు నడువు నీ కాళ్ళతో. ఇలా నీ శరీరం అన్ని అవయవాలు దేవుని పనిలో లీనమై పనిచేస్తుంటే క్రీస్తు రక్తం నిన్ను కడుగుతుంది. బాప్తిసం పొందిన నీవు నీ పాపాలన్నీ పోవాలి అంటే, ఎప్పటికప్పుడు నీ పాపాలు శుద్ధిపరచబడాలంటే నువ్వు తప్పులు చేయకుండా ఉండాలి మొదటి కారణం. రెండో కారణం, నీ తండ్రి కొరకు నువ్వు చేయవలసిన పనులన్నీ చేయాలి. మొదటిది తప్పులు చేయకుండా ఉండు, రెండు నీ తండ్రి పని మీద ఉండు, అప్పుడే నీ పాపాలు కడగబడతాయి. నువ్వు తప్పులు చేయకుండా ఉన్నావనుకో, మరి చేసిన పాపాలకు క్షమాపణ కావాలంటే మరి యేసు రక్తం కావాలి కదా. యేసు రక్తం కావాలంటే నువ్వేం చేసావు ఆయన కొరకు అది కావాలి. నువ్వేం చేసావు దేవుని కోసం? నువ్వు తప్పులు చేయకుండా ఉన్నావు. నువ్వు తప్పులు చేయకుండా ఉండటం వలన దేవుని పని అవ్వదు. నువ్వు అబద్ధం ఆడకుండా అలా కూర్చున్నావు అనుకో, దేవుని పని ఏమో జరుగుతుంది. నువ్వు బూతులు ఆడకుండా ఉన్నావు అనుకో, దేవుడి పని ఏం జరుగుతుంది. నువ్వు దొంగతనం చేయకుండా ఉన్నావు అనుకో, దేవుడి పని ఏం జరుగుతుంది. దేవుని పని జరిగించాలి నీవు. అప్పుడే నీ పాపాలు కడుగుపడతాయి. ప్రతిరోజు నువ్వు శుద్ధుడువు కావాలి.
ప్రతిరోజు. ఎందుకంటే బుర్రలోనైనా వచ్చేస్తాయండి మనకి, రావండి బుర్రలోనైనా, బుర్రలోను. ఒక ఆడదాన్ని చూడగానే పురుషుడు తప్పుగా అనుకుంటాడు, ఒక పురుషుడు చూడగానే ఒక స్త్రీ తప్పుగా అనుకుంటుంది. ఇలా ఎన్నో ఊహలు బయట కనబడవవి, అవి కూడా పాపాలే. మరి అవి పోవాలంటే మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో వ్యభిచరిస్తున్నాడు అన్నాడు. నీ చూపులో తేడా, నీ కళ్ళలో కళ్ళు చేస్తున్న పాపాలు అవన్నీ. మోహపు చూపుతో ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయమందు వ్యభిచరిస్తాడు అన్నాడు. మరి ఇవన్నీ పోవాలిగా, నేనే తప్పులు చేయలేదండి, ఎలా అవుతుంది? కనబడిన తప్పులేం చేయకపోవచ్చు, కనబడినవెన్నో నీ ఆంతర్యంలో జరిగిపోతున్నాయి హృదయంలో. మరవన్నీ క్లియర్ అవ్వాలి కదా, కడకబడాలి కదా. శరీరంలో రోగం ఉంటే కనబడదు, స్కాన్కి వెళ్ళాలి, చెప్పాను కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు నీ శరీరంలో ఏం రోగాలు ఉన్నాయో నీ రక్తాన్ని తీసి చెబుతారు. అప్పటికీ దొరకలేదనుకో తప్పులు, అప్పటికీ రోగం తెలియలేదనుకో, నీ బ్రెయిన్ని స్కాన్ చేయాలంటారు, పెద్ద దీంట్లో గోహలోకి పంపుతారు నేను పడుకోబెట్టి లోపలికి, తల స్కాన్ చేస్తుంది అది బుర్ర దగ్గర దగ్గర, అబ్బో ఎన్ని ఫోటోలు తెస్తుంది తలకాయని. అంటే నీ రక్తం చెప్పనది, నీ రక్తం చెప్పని రోగాలు నీ బ్రెయిన్ని స్కాన్ చేస్తుంది. దేవుని వాక్యం ఇందాక సుజాత చెప్పింది, రెండంచుల వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాన్ని ఆత్మని కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు వాక్యం లోపలికెళ్ళి ఆ తర్వాత హృదయం యొక్క తలంపులలోనికి మనం ఏటి ఆలోచిస్తున్నాం అక్కడికి వెళ్ళిపోద్దట. ఆలోచనలు తలంపులు ఆలోచనలోనికి అక్కడికి వెళ్ళిపోయి శోధించుచున్నది నిన్ను పట్టడానికి. ఫిబ్రవరి 4:12 అది. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం నీ లోపలికి వెళ్ళిపోతుంది, నువ్వు తప్పు చేసావో లేదో చెప్తుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, మనం ఎలా అయితే మనం హిమాలయాల్లో తపస్సు చేసే సన్యాసుల్లాగా ఉండాలంటే, అవునండి అవునండి, ముక్కు మూసుకొని ఉండాలంటే అవునండి. ఏటనుకున్నారు, నీ చూపులో తేడా ఉండకూడదు, నీ ఆలోచనలో తేడా ఉండకూడదు, నీ నడతల్లో తేడా ఉండకూడదు, నీ చేతల్లో తేడా ఉండకూడదు. దేవుడు కనిపెడుతున్నాడు మిమ్మల్ని. ఇలాంటివన్నీ రోజుకి ఎన్నో మన శరీరంలో తప్పులు జరుగుతుంటే, నేనే తప్పు చేయలేదు నువ్వు ధైర్యంగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటే, నీ పాపాలు నీ మీదే ఉన్నాయి, నీ పాపాలు నీ మీదే ఉన్నాయి, అవి పోవాలి అంటే తండ్రి పనిలో మునిగిపో, తండ్రి పని చేయి. దేవుని పనిలో ఉన్నావనుకో ఇవన్నీ మర్చిపోతావు. ఒక బైబిల్ చదువు, తప్పుడు ఆలోచనలు వచ్చేస్తున్నాయా, తప్పుడుగా ఆలోచనలు వస్తున్నాయా? అయితే బైబిల్ విప్పి చదవడం ప్రారంభించు. తప్పుడు ఆలోచనలు తప్పుడు తలపులు వచ్చేస్తున్నాయా? అయితే ప్రార్థన చెయ్యు, లేదా బైబిల్ మాట్లాడు. ఎవరితోనైనా నీ పిల్లలతో మాట్లాడు, నీ భార్యాభర్తలతో మాట్లాడుకోండి. ఖాళీగా ఉంటే, మనసు ఖాళీగా ఉంటే ఎటో పోద్ది, ఎటో పోనివ్వకూడదు దాన్ని పోనివ్వకుండా బైబిల్ మీద పెట్టండి, ప్రార్థన మీద పెట్టండి, వాక్యం మీద, వాక్యం చెప్పటంలో పెట్టండి. అప్పుడు నువ్వు పవిత్రంగా ఉంటావు. ఎంత కష్టమో తెలుసండి, అది అలవాటు చేసుకోవాలి ఇప్పటి నుంచే. మీరు ఈ మధ్యకాలంలో చావు అనేది వచ్చిందనుకోండి, ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడే మనం చావు అనేది మన దగ్గరకు వచ్చిందనుకోండి, ఈ పాపాలన్నిటితోనే వెళ్ళిపోతాం మనం. ఈ పాపాలు ఎలా నడుస్తాయట? తిమోతి పత్రికలు అంటాడు, కొందరి పాపములు తేటగా బయలుపడి
కొన్ని ముందెళ్తాయట, కొందరు వెనకాతలు వస్తాయట. ముందు పాపాలే వెనకాల పాపాలే తండ్రి దగ్గరికి నడిపిస్తున్నాయి ఇవి. ముందు పాపాలే వెనకాతలు పాపాలే, మధ్య నిన్ను పెట్టి పద అంటాయి. కొందరి పాపములు తేటగా బయలుపడి మొదటి తిమోతి చివరిగా మొదటి తిమోతి 5వ అధ్యాయం 24వ వచనం మొదటి తిమోతి 5వ అధ్యాయం 24వ వచనం కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందు వెళ్ళిపోతున్నాయి. వెనకాతలు నిన్ను చూసి రా ఎడి చూస్తున్నావు రా వెనకాతలు రా అని తిని పాపాలే నిన్ను నడిపి తీసుకెళ్తుంటే లాక్కొని మరికొందరి పాపాలు ఏమవుతాయట అంటే వీడు వెనకాతల నుంచి జారిపోతాడేమో అని, ఈ వెనకాతల నుంచి జారిపోద్దేమో అని వెనకాతలు నడుస్తాయట ఇవి. నువ్వు పద నువ్వు తోసుకొని చూస్తే అప్పుడప్పుడు నేరస్తుని పోలీస్ స్టేషన్ పోలీసులు తోస్తారు. వాడు లోపలికి వెళ్ళడానికి ఇష్టపడ్డు, ఏ పదరా అంటాడు. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపాలు వారి వెంట వెళ్ళుచున్నవి. పదబాబు పదబాబు, ముందున్నవి రాబాబు రాబాబు, వెనుకున్నవి పదబాబు పదబాబు. అంటే మనకు ముందు వెనకాతల మన పాపాలే శుభ్రంగా బాడీ గార్డ్లో కాసాయి. అంటే ఎంత ప్రేమతో చేసామంటే పాప అబద్ధం ఆడినప్పుడు ఎంత ఆనందంగా అబద్ధం ఆడేసాం, మనం అబద్ధాలు ఆడినప్పుడు ఎంత చక్కగా అబద్ధాలు ఆడతాం, మనం తప్పుగా చూసినప్పుడు ఎంత చక్కగా తప్పులు చేస్తాం ఆనందంగా. ఒక మందు కొట్టాడు అనుకోండి, ఏడుస్తూతో తాగుతాడా? ఆనందంతో తాగుతాడు. మందు తాగేవాళ్ళు అండి, ఏడుస్తూ ఎందుకురా ఈ కర్మ అని ఏడుస్తాడా? ఆ అబ్బా గ్లాసును చూసుకొని సీసాను చూసుకొని పొంగిపోయి పచ్చడి ఉందా కూర ఉందా అని అడుక్కొని నాక్కొని ఆనందంగా కడుపు నిండా తాగుతాడు. పాపాలు చేసేటప్పుడు ఉన్నంత ఆనందం, వ్యభిచరించేటప్పుడు ఉన్నప్పుడు ఆనందం, దొంగతనం చేసినప్పుడు ఉన్న ఆనందం, అబద్ధం ఆడినప్పుడు ఉన్న ఆనందం. నువ్వు చావుకి తీర్పుకి వెళ్తున్నావు, దేవుని తీర్పుకి వెళ్తున్నావు. నువ్వు దేవుని తీర్పుకి వెళ్తున్నప్పుడట తేటగా బయలుపడ్డాయి కొన్ని, న్యాయపు తీర్పునకు ముందుగా వెళుతున్నాయి, మరికొన్ని వెనకాతలు వస్తున్నాయి. తప్పించుకోలేము మనం, నిజంగా చెప్తానండి, మనం పొరపాటును కన్ను మూస్తే తప్పించుకోలేము. మన పాపాలు ముందు వెనక అంటే కన్ను మూయగానే లాజర్ గారికి దేవదూతలు వచ్చారు, కానీ లాజర్ గారు చనిపోయారట. అప్పుడు ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారట తీసుకెళ్ళడానికి. మీరు కన్ను మూయగానే దేవదూతలు వస్తే మీరు వెళ్ళిపోయినట్టున్నారు పరదేశ్కి. అంటే మీకు చెప్పేస్తాను ఈ సీక్రెట్, మీరు చచ్చిపోయారు అనుకోండి, మాకు తెలీదు మీరు చచ్చిపోయారు, కానీ మీకు దేవదూతలు కనబడ్డారు కూడా, అమ్మయ్యా బతికిపోయాను దేవుడా. లేదు, మన పాపాలు గిరగిరగిరగిరగిర ముందు వెనక తిరుగుతున్నాయి అనుకో, పదరా పద అయిపోయావు నువ్వు, పద ఎక్కడికి అడుగు, అక్కడ ఉన్నాడు న్యాయపు తీర్పు, పద. ఎంతసేపట్లో వెళ్తాడు న్యాయపు తీర్పు నుంచి నరకానికి? ఒక్క క్షణం. పర్వాలేదులే, నేరస్తున్న ఇక్కడ ఎక్కిస్తారు, ముందు ఇన్ని పట్టుకొని తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్కి, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత రాస్తారు ఎఫ్ఐఆర్ రాస్తారు, ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత కోర్టుకి అప్పచెప్తారు, కోర్టులు ఏమో రిమాండ్ అంటాడు, జైలు అంటాడు, అప్పుడు జైలుకి మళ్ళీ వ్యాన్ మీద తీసుకెళ్తారు, జైలు దూరం కదా, వ్యాన్ మీద తీసుకెళ్తారు. ఇన్నుండవు నీకు, నువ్వు చస్తే ఇన్నుండవు. ఏమున్నాయి? ఒక్క క్షణములోనే పాతాళమునకు తీర్పు. అంటే తీర్పు అయిపోయింది, అయిపోయింది. పాపాలన్నీ చుట్టూ ఎందుకు వచ్చాయంటే నీ చుట్టూ నిన్ను చుట్టలబెట్టి ఉన్నాయి అవి. నిన్ను నేను ఎప్పుడు చేశాను, నిన్ను నేను ఎప్పుడు చేశాను అంటావు నువ్వు. నువ్వు ఎప్పుడు చేసావో మాకు తెలుసు, నువ్వు పద. ఏమంటే భయంకరమైన అధ్యయనం కదండి ఆ రోజు. మన చావు దినం చాలా భయంకరమైన దినం. జాగ్రత్త పడండి. గాడ్ బ్లెస్ యూ.